బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే చిన్న కథ ఉండదు ఆ కాగిధం లేదు ఈ కాగిధం లేదు సంతకం చక్కగా లేదు అడ్రస్ కరెక్ట్ లేదు సిబిల్ స్కోర్ తక్కువ ఉంది మునుపు లోన్లు తీసుకొని రెండు కిస్తీలు ఆలస్యంగా కట్టినరు ఓ ఇట్లా బొచ్చడు కొర్రీలు పెడతారు బ్యాంక్ మేనేజర్ చుట్టూ తిరిగి తిరిగి ఆస్టకు వస్తానుకో రాదు కానీ ఓ బ్యాంకులా లోన్లు అల్క గంట వచ్చేసినాయి అగో అట్లెట్లా అంటారా దానికో లెక్కుంది మరి లోన్ల కోసం పోయి లోన్లవాడో నిజామాబాద్లో లో ఓ బ్యాంకుల ఎనిమిది నెలల కింద లోన్ కు దరఖాస్తు పెట్టుకుంటే ఎమ్మటే శాంక్షన్ చేసిండట గీ మేనేజర్ సారు హబ్బా ఎంత మంచోడో అనుకునేరు ముంచేటోడని ఆల్షంగా అర్థమైంది రెండో లోన్ కోసం పోతే షూరిటీ కోసం చెక్కులు తీసుకొని వాళ్ళ అకౌంట్ లో పడాల్సిన పైకం సార్ అకౌంట్లకు లకు అస్తది అస్తది చెప్పి ఇంతవరకు తెలియనియలేదు దానికి సంబంధించి నేను ఇచ్చిన మూడు ఆరు చెక్కుల నుంచి సార్ సీసీ లోన్ మొత్తం గ్యాప్ చేసింది ఇరవై లక్షల రూపాయలు సార్ తీసేసుకున్నా ఎం తక్కువ నలభై మంది పేరు మీద ఐదు కోట్లు ఊడ్చుకున్నాడట అరే ఫస్ట్ లోన్ చెప్పునొచ్చింది రెండో దాని సంగతి ఏందని అడిగితే శాంక్షన్ కాలేదని మత్పరిచిండట కానీ కిస్తీలు కట్టాలని కస్టమర్లకు మెసేజ్లు వస్తుండే వరకు గప్పుడు బయటపడ్డది కథ అప్పటికేం మనోడు పరార్ ఇంకేముంది సీదా స్టేషన్ కి నాకు లోన్ అవసరం లేదు సార్ అంటే నీ లోన్ ని నేను తీసుకుంటాను నేను కట్టుకుంటాను నాకు కొంచెం అమౌంట్ అవసరం ఉందని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేసి సార్ ఒక ఐదు చెక్కులు నాకు ఇచ్చి ఆ ఐదు చెక్కులు మీకు షూరిటీగా ఉంచుకోండి మందిని ముంచుట్లా మాక్యం తక్కువ అన్నట్టే తయారైతున్నారు పో దొంగ మేనేజర్ ను ఎప్పుడు దొరకబడతారో గాని గీట్లా నడుస్తున్నాయి జరా చూసుకుంటారు మరి